ఈనాటి ముఖ్య అంశాలు. మంత్రి కొడవలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని రాజపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి కొడవలి నాని వ్యాఖ్యానించడం అహంకారానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్ అన్నారు. నేడు మదనపల్లి పట్టణం స్థానిక దట్టిపేటలోని మాంస మార్కెట్ నందు మదనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గుర్రం రవి గారు తనిఖీ నిర్వహించారు. దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా ఏపీలో బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. డిక్లరేషన్ వివాదంలో తిరుమల శ్రీవారి ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడవలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేశారు. అంతర్వేది రథం ఘటన, దుర్గాగుడి, వెండి రథం, సింహాల ప్రతిమలు, మాయంతో పాటు ఇతర దేవాలయాలపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండి ఆనంద్, భగవాన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్రంలో ఒక దమనకాండ జరుగుతూ ఉందో, హిందువులపైన, హిందూ దేవాలయాలపైన, హిందూ సంస్కృతిపైన ఒక పథకం ప్రకారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తుంది అనడానికి నిదర్శనము కొడాలి నాని గారి వ్యాఖ్యలు. ఒక ధర్మబద్ధంగా, ఒక భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మీరు నడుచుకోండి, హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడండి అని చెప్పేటటువంటి వాళ్ళ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అహంకారంతో కూడినటువంటి వ్యాఖ్యలు, ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా చాలా గర్హనీయము. ఇది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఉందంటే పోలీసులు కూడా ఒక అజెండాతో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి మా మీద దౌర్జన్యానికి దిగడం అనేది, ఇది కూడా చాలా భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక అధ్యక్షునిగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా మేము ఎంత సమన్వయం పాటించినప్పటి నుంచి కూడా ఒక అజెండాతో వచ్చి మళ్ళీ మా మీదనే దౌర్జన్యం చేయడం అనేది, ఇది చాలా దారుణమైనటువంటి విషయము. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా హిందువుల పైన, హిందూ ధర్మం పైన, హిందూ దేవాలయాలపైన అనేకమైనటువంటి అవమానకరమైనటువంటి దాడులు కావచ్చు, లేదా గుళ్ళు పగలగొట్టడం కావచ్చు, విగ్రహాలు ధ్వంసం చేయడం కావచ్చు, లేదా రక్తాలు తగలబెట్టడం కావచ్చు, ఏదైతే ప్రపంచ ఆధ్యాత్మ కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీవారికి సమర్పించేటువంటి వస్త్రాల్లో కూడా ఈరోజు వాళ్ళు అవలంబించేటటువంటి ఏదైతే ధర్మానికి వ్యతిరేకంగా అవలంబిస్తున్నట్టు ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది. అదేవిధంగా నిన్నటి రోజున ఒక మంత్రివర్గంలో, ప్రజాస్వామ్యంలో ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి కొవ్వెక్కినటువంటి ఒక మంత్రి కొడాలి నాని ఈరోజు ఏమంటాడు, విగ్రహాలు విరిగిపోతే మళ్ళీ విగ్రహాలు చేతులు కట్టించుకోవచ్చు అంటారా? అదేవిధంగా ఏమవుతుంది, శ్రీవారి సన్నిధానంలోకి అన్య మతస్థులు పోతే సంతకం పెట్టకపోతే ఏమవుతుంది అంటారా? అదే నిన్న అయోధ్య భూమి జరిగింది, యోగి ఆదిత్యనాథ్ బాడీ ఉన్నారా లేదా నరేంద్ర మోడీకి బాడీతో పోయినారనేసి వాళ్ళు చెప్తున్నారు, మాకు ఎవరు బాడీలు లేరనేసి. వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత హిందూ దేవాలయం అయితేనేమి, హిందూ ధర్మం మీద అదే పనిగా దాడులు చేస్తూ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, హిందూ దేవుళ్ళను కించపరుస్తూ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడుతుంది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ విధంగా ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రి కోడాల నాని గారు ఈ రోజు హిందూ దేవాలను కించపరుస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు నోరు మెలపలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో భాగముందని మనం భావించాల్సి వస్తుంది. అందరూ కూడా హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఈ రోజుల్లో మన హిందూ ధర్మాన్ని కట్టుబడి ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన ప్రభుత్వంలో పనిచేస్తున్న కోడాల నాని గారు మన ఆంధ్రదేశం చేయి విచ్చేస్తే ఏమవుతుంది, ఇవో చేయి పెట్టుకోవచ్చు కదా అని అనడం చాలా బాగు. ఈరోజు హిందూ ప్రతిపత్తిగా పనిచేసే దేశంలో అనేక భక్తి భగవత కలిసిన ఆంధ్రదేశ స్వామిని ఈ విధంగా అనడం చాలా దారుణము. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మన కోడాలి గారు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన తిరుపతి వెంకటేశ్వర దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాల నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి కొడవలి నాని వ్యాఖ్యానించడం అహంకారానికి నిదర్శనమని
మాజీ ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్ అన్నారు. హిందువా క్రిస్టియనువా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్పందించి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్జే వెంకటేష్, మాజీ కౌన్సిలర్ సహజీవన్ బాబు, నీలకంఠ, మండం సిద్దప్ప, మధుబాబు, పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయాలను గౌరవిస్తూ టిటిడి డిక్లరేషన్ పై సంతకం చేసి ఉండాలన్నారు. హిందువుల సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మంత్రి కొడవలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడుగడుగున హిందూ సాంప్రదాయాలను, హిందూ మతాన్ని విమర్శిస్తూ హిందూ సాంప్రదాయాన్ని తుంగలో దూపుతున్నారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా నీ ప్రభుత్వంలోని మంత్రులు కొంతమంది, ఉదాహరణ కొడాలి నాని అట్లా వాళ్ళు సిలువ బొమ్మను ధరించినారు. బేసిక్గా అతను హిందువా క్రిస్టియన్ అనేది మొదట ప్రజలకు క్లారిటీ వల్ల, ఒకవేళ హిందువుగా విమర్శిస్తే భగవంతుడే చూసుకుంటాడు, లేదు సిలువ వేసుకొని హిందూ మతాన్ని విమర్శిస్తే చెప్పులతో కొడతామని చెప్పి తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ ప్రభుత్వంలోని మంత్రులు వీళ్ళందరూ కూడా హిందూ మతం పట్ల బాధ్యత తిరిగి గౌరవించి ప్రజాప్రతినిధులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతగా మెలగాలని చెప్పి సూచిస్తాను. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా ఉంది. మొట్టమొదట జరిగినప్పుడే, హిందూ దేవాలయం మీద దాడి జరిగినప్పుడే దోషులను పట్టుకుని శిక్షించింటే తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు జరిగేవి కాదు. కానీ ఈ ముఖ్యమంత్రి ఉదాసీన వైఖరి వలన వరుస దాడులతో హిందూ మతం మీద జరిగేటువంటి దాడులుగా ఈరోజు మేము అభివర్ణిస్తున్నాం. ఇవాళ మొత్తం ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినా మీరు ఇంతవరకు దోషులను పట్టుకోలేకపోయారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎటు తేల్చలేరు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య గురించి సిబిఐ చేస్తే ఇంతవరకు తేల్చలేదు. ఈ విధంగా మీరు ఉదాసీనత ప్రవర్తిస్తే ఇట్లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్లో చరిత్ర అనేది లేకుండా పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా హిందూ దేవాలయాల మీద జరిగేటువంటి దాడులు చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించండి. మీ ఉదాసీనత వదలండి. అదే మాదిరిగా మీరు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడంలో సంతకం పెట్టడంలో మతాలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను గురించి చెప్తున్నాను. ఎందుకంటే తిరుమల దేవస్థానానికి నేను ఎన్నోసార్లు పాదయాత్ర కూడా చేసినాను. కింద దేవాలయం మెటికల్ మీద పాదయాత్ర చేసుకుంటూ కూడా దర్శనం చేసుకున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రభుత్వం అనేకమైన దేవాలయాల మీద, తిరుమల దేవస్థానం మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో లౌకికమైన భావాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాలు పరిపాలించిన ఆవశ్యకత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన మైనార్టీ వర్గాలతో పాటు ముఖ్యంగా దళితుల మీద, దేవాలయాల మీద దాడులు తీవ్రమైనాయి. దీనికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇక్కడున్న ప్రతిపక్షాల పార్టీలు అన్ని ఏకపక్షంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కన్నా భారతదేశాన్ని, భారత సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో విలువ ఇచ్చి గౌరవిస్తూ ఉంటే, మన భారత దేశంలో పుట్టి భారతమాత బిడ్డలయ్యి మీరు హిందువులను గౌరవించకుండా, హిందూ సాంప్రదాయాలను గౌరవించకుండా అగౌరవపరిచి అవమానపరిస్తే భగవంతుడు క్షమించడు మిమ్మల్ని. ఈ విషయము అమెరికా దేశాలు, క్రిస్టియన్ దేశాలైనా కానీ మన హిందువుల్ని ఎంత విధంగానో అక్కడ గౌరవిస్తూ ఉన్నారు. మీకు అది అన్నీ తెలిసి మనకు మొన్న ఒక బాధ్యత గల మినిస్టర్ గారు ఉండి కొడాలి నాని గారు ఒక ఆదేశానికి చేయబోతే ఏముంది, నువ్వు చేయబెట్టుకోవచ్చు, నువ్వు విగ్రహం పెట్టుకోవచ్చు అంటాడు. అలాగే ఒక రథం కాలిపోతే 90 లక్షల 5 కోట్ల రూపాయలు ఇచ్చినామని అంటాడు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కానీ వాయిని కూడా చేయబోతే నువ్వు చేయుందిలే అని చెప్పారు అంటే ఒప్పుకుంటాడు. అతను మనం దేవుళ్ళని ఎంతో గౌరవంగా మనం పూజిస్తాం. అలాంటి వ్యక్తి అట్లాంటి దేవుళ్ళను వీళ్ళ తప్పులు పట్టడం చూసి చాలా బాధేసింది. వీరు చాలా దిగదారి మాట్లాడుతున్నారు. నేడు మదనపల్లి పట్టణం స్థానిక దక్కిన్ పేటలోని
మాంస మార్కెట్ నందు మదనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గుర్రం రవి గారు తనిఖీ నిర్వహించారు. మాంసం మార్కెట్ పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉండడం, మాంసంపై ప్లాస్టిక్ కవర్లు కప్పని కారణంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో దక్షిణపేటలోని మాంసం మార్కెట్ ను తనిఖీ నిర్వహించాడు. మాంసం మార్కెట్ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే మాంసంపై ప్లాస్టిక్ కవర్లతో కప్పాలని, పరిసరాలలో బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని సూచించారు. అలాగే మున్సిపల్ పరిధిలో ఉన్న మాంసం మార్కెట్ యజమానికి మాంసం మార్కెట్ యొక్క బాడలు కట్టాలని సూచించారు. దక్షిణపేటలో శానిటేషన్ అదంతా తీసుకుంటూ ఈరోజు ఇక్కడికి మున్సిపల్ షాప్కి, అంటే మొత్తం కాదండి 12 ఉన్నాయి మున్సిపల్ షాప్స్ అవి, ఇక్కడ శానిటేషన్ అది ఎలా ఉందా ఏంటని చెప్పి చూడటానికి వచ్చాము. ఇక్కడ కొంత శానిటేషన్లో లోపాలు ఉన్నాయి, అందరినీ కూడా శుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు మన బ్లీచింగ్ అది వాటితోటి శుభ్రం చేయించమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కట్ చేసినటువంటి మేకలు గొర్రెలకి వాటికి కవర్ వేసి ఈగలు అవి వాళ్ళకుండా శుభ్రంగా ఉంచుకోమని చెప్పి చెప్పాము. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలన్నీ పాటించమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా సూచన ఇవ్వడం జరిగింది. వ్యవసాయం కోసం భర్త అప్పులు చేసి ఐపీ పెట్టి ఊరు విడిచి వెళ్లిపోగా అప్పుల వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, దుర్భాషలాడుతూ ఉన్నారని మలకల చెరువు మండలం కొంగివారిపల్లికి చెందిన శ్యామల సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక వడ్డీలు అప్పులు ఇచ్చిన వారు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎదిగిన ఆడపిల్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వచ్చిండేది గలాటకి? ఎవరు వాళ్ళు? చెందిన వాళ్ళు వాల్మీకి సంఘానికి అర్జీ ఇచ్చినారు. ఈ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళ భర్త వచ్చి 2 నెలలుగా అయిపోయేసి పారిపోవడం జరిగింది. అదేవిధంగా గుత్తకు 2 ఎకరాలు భూమి సాగు చేసుకుంటున్నారు. వాళ్ళ ఫాదర్ బోర్ వేసి పెట్టిన వల్ల ఆ బోర్ పైపులు తీయకుండా అడ్డపడిన దానికి దాదాపు 1 వారం నిండి ఆడపిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ సతాయిస్తున్నారు అప్పులలో వచ్చి. అదేవిధంగా మొలకల చెరువు బీదును ఎస్ఐ గారికి వాళ్ళు అర్జీ కంప్లీట్ ఇవ్వడం జరిగింది. జరిగింది కాక ఆ పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోక గుమ్మన వాళ్ళు వద్దకు వాళ్ళు గుమ్మన అయిపోయినారు. మళ్ళీ నిన్న రాత్రి 8 నుండి 12:30 వరకు కూడా వాళ్ళని కొట్టి హింసించి ఆడపిల్లలను చూడకుండా తాగేసి వచ్చి వాళ్ళని తాడెత్తి కట్టేసి విధంగా భయభ్రాంతులు చేసినారు. కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి మా దగ్గరికి వచ్చారు. అందుకు మేము కూడా మేడం దగ్గర కలెక్టర్ మేడం దగ్గరికి ఇప్పుడు తెలుసుకొచ్చిన జరిగింది. దినానపల్లి వాసులు వాల్మీకులు ఈరోజు టి శ్యామల, టి నందిని, టి మౌనిక మా సంఘం కాటికి వచ్చినారు. మా సంఘంకి రాత్రి 12 గంటల కాడ మాత కట్టేసి చాలా గొడవలు చేసినారు. రెడ్డపరెడ్డి శ్రీనివాసులోని ఫిర్యాదు ఎత్తుకొని వచ్చినారు. కానీ మేము వాల్మీకి తరపున మేము నిలబడినాం కాబట్టి మేము సంఘంలో నేను మదనపల్లి నుంచి 12-13 సంవత్సరాల నుంచి వాల్మీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. కాబట్టి మా జిల్లా ప్రెసిడెంట్ పదల నరసింహులు గారికి, మా బొగిటి కృష్ణమూర్తి గారికి, మాకు ముగ్గురికి వచ్చి చెప్పినారు వాళ్ళు. కలెక్టర్ గారు మేడం దగ్గరికి వచ్చినాము ఇన్ని పత్రం పెట్టుకొని. మేడం ఏమి చెప్తుందో న్యాయం మేడం దగ్గరికి లెటర్ ఇస్తాము న్యాయం చేయాలని చెప్పి. ఇంకొకటి ఏమంటే ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. పోలీసు వాళ్ళకి అంతా చెప్పినారు. ఎస్ఐ గారు కానీ సీఏ గారు కానీ ఎవరు కానీ వీళ్ళ గురించి పట్టించుకోలేదు. తండ్రి అప్పచేస్తే చిన్న బిడ్డలు చదువుకునే వాళ్ళ బాధ్యతలా? ఇది ఎక్కడన్నా న్యాయం ఉందా? ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేసి అనంతరం ఏవో గారికి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. We want justice.
ఆడండి బాగా ఆడి దూరుకోవద్దండి चित्तूर जिला मदनपल्ली निजर्ग सब कलेक्टर कार्यलय डिप्लोमा विद्यार्थुला समस्या तक परष्काली आल इंडिया स्टूडेंट फेडरेशन एआईएसएफ लॉ स्टूडेंट विंग आंध्र प्रदेश स्टेट कमिटी आध्र्यन इवा इक निरसन कार्यक्रम निरसन कार्यक्रम मुख्य उद्देश्य राष्ट्र व्याप्त डिप्लोमा विद्यार्थुन चाल इबंध पड़ता पैस्थि अधिकारियों को नायक अच्छे करोना वैरस नेपथ्य एफेक्ट जरूरत वरल हेल्थ ऑर्गनाइजेशन अन्नी राष्ट्र अन्नी देश निवेदिक पंप जरिए मन आंध्र प्रदेश राष्ट्र विद्याशाख विद्यार्थुन करोना वैरस एफेक्ट उबी वाट दृष्टि क्लास निर्वहित वाले इबंधक लेकिन चूड़ी इवा मटल प्रकट पैस्थिंग अंत करोना वैरस एफेक्ट को डिप्लोमा विद्यार्थुक गुरी काकूदा डिप्लोमा विद्यार्थुक समस्या అలాగే ఉండాలి వాళ్ళకేమో కరోనా వైరస్ వచ్చినా ఇబ్బంది లేదు మేము ఎగ్జామ్స్ నడిపిస్తామని చెప్పి ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా సమితిగా అలాగే లాగింగ్ స్టేట్ కమిటీగా కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గంట వ్యవధిలో అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గుర్రం రవి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవరత్నాల్లో భాగం సచివాలయాలు ఏర్పాటు చేసి ఆ ముఖ్య ఉద్దేశం ప్రజలకు సకాలంలో సేవలు అందించాలనే భాగంలో సచివాలయంలో రేషన్ కార్డు కోసం గొల్లపల్లి విజయనగర్ కాలనీకి చెందిన మల్లయ్య రేషన్ కార్డుకు బుధవారం వార్డు వాలంటరీ వంశీ సహాయంతో దరఖాస్తు చేసుకున్నారు మధ్యాహ్నం 3 గంటలకు దరఖాస్తు చేసుకోగా సాయంత్రం 4 గంటలకు కేవలం గంట వ్యవధిలో దరఖాస్తుదారుకి కార్డును అందజేసినట్లు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవరత్నాలలో భాగంగా సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత సచివాలయాల ప్రధాన ఉద్దేశమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉద్దేశమైనటువంటి ప్రజలకు సకాలంలో సర్వీసులు అందించాలనే దానికి భాగంగా ఈ రోజున మనం పదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి 5వ వార్డులో ఉన్నటువంటి 8వ సచివాలయంలో ఓ వచ్చ ఉపాధి గారి మల్లయ్య అనేటటువంటి లబ్ధిదారునికి ఈరోజు ఒక్క గంటలోనే మనం రైస్ కార్డుని అందించడం జరిగింది అంటే మొత్తం ఆన్లైన్ చేసిన దగ్గర నుంచి వాళ్ళకి కార్డు ప్రింట్ చేసి వాళ్ళకి చేతికి అందించే మొత్తం సమయం ఒక గంట లోపలే మరి అందించడం జరిగింది సో ఇట్లా మనకి ఇంకా 30 కార్డులు ఉన్నాయి రైస్ కార్డులు అన్నీ కూడా అందరికి కూడా ఇంకా తక్కువ సమయంలోనే అందించాలనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది సో సచివాలయాలు ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా అదే కాబట్టి ప్రజలకి సకాలంలో సత్వరమే వాళ్ళకి ఈ యొక్క రేషన్ కార్డులు అందించాలనేది ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజున మరి సచివాలయాలన్నీ పనిచేయడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని అర్హులైనటువంటి వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకొని మరి గంటలోపే ఈ యొక్క రేషన్ కార్డును పొందవలసిందిగా కూడా అందరికీ కోరుతున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి మంత్రి కొడవలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని రాజంపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి కొడవలి నాని వ్యాఖ్యానించడం అహంకారానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్ అన్నారు నేడు మదనపల్లి పట్టణం స్థానిక దక్కింపేటలోని మాంస మార్కెట్ నందు మదనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గుర్రం రవి గారు తనిఖీ నిర్వహించారు